అసలు జనసేన పార్టీని రాణిస్తారా? ఆ జనసేన పార్టీ కదా సమాప్తం అవదా? సమాప్తం అవదా? మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగవేరం చూసుకున్నా, ఒక ఉద్యమకారిని చూసుకున్నా, మీరు నిలబడతారని, మీరు అలా నట్టేట ముంచేస్తారని మా కళ్ళ కూడా ఊహించాం, మా కళ్ళ కూడా ఊహించాం. యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారని, మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం, ఎందుకుంటాం? ఇదేదో పోతిని పోయి సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడక, నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం, నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి. నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు, ఇంకా మాట్లాడతా. నాదేండ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు. వస్తా తెనాలి, పెడతా అక్కడే ప్రెస్ మీట్, అక్కడే మాట్లాడతా. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. అవలా ఇంకా అవలా. చిట్ట చివరిగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేయన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటా, రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు రూపరేషన్ చేస్తున్నారు కదా, అక్కడికి మీరు అన్నా లెజినోవ గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. మరిన్ని విషయాలు, నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తాను. మరి ఇప్పుడు ఈ ఆర్థిక అవసరాల నేపథ్యంలోనే పవన్ ఎలా చేశారు అంటే ప్యాకేజీకి అప్పుడు పోయారని మీరు అంటున్నారా? తెలుస్తుంది, మీకు అన్ని ఆధారాలతోనే ఇస్తారు, మీకు అన్ని ఆధారాలే బయటపడతారు. అప్పుడే ఇక్కడ రేపు ఒక్కరోజు కదా ఉగాది ఉంది, అవగానే మళ్ళీ మాట్లాడతారు. మీ రాజీనామా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళారా? కొన్ని మెయిల్ ద్వారా పంపించారు. నేనైతే రాజీనామాని పంపించాను. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందా, పార్టీ కార్యాలయానికి వెళ్తుందా? జనసేన పార్టీయే వాట్సాప్లో నడుస్తుంది, నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వర్గాన్ని చెప్తా. అన్ని రెండు రోజులు మీకు తెలుస్తాయి, రెండు రోజులు తెలుస్తాయి. తప్పే ఉంది, వేయకూడదా? కొద్దిగా అందరికి చెప్పే సూత్రం ఏమో, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత మిత్రులు అంటారు, అందరికీ లేని సూత్రాలు ఒక మహేష్కే వర్తిస్తాయా? నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? పోతిరి మహేష్ తన చేతితో వేరే జెండాను పట్టుకుంటే చేయి నరికిమని మొన్న మీరు కామెంట్ చేశారు, ఇప్పుడు వేరే జెండా పట్టుకోబోతున్నారా? మంచి ప్రశ్న అడిగారు.